కొత్త సంవత్సరం తాగి తమిళాలు దొక్కడానికి కాదు, మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మారు మనసు పొంది తగ్గించుకొని నా దగ్గరకు వస్తే మీ శాపాన్ని దీవెనగా మారుస్తా, మీ కొరతలు తీరుస్తా, మీకు ఆరోగ్యం ఇస్తా, మీకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు ప్రభు. ఒక్క క్షణం నువ్వు ప్రార్థిస్తే, ఒక్క నిమిషం నువ్వు వేడుకుంటే, ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే సంవత్సరం అంతే కాదు నీ బతుకంతా మారిపోతాడు. ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నప్పుడు, ఇలాంటి హాల్స్లో మీటింగ్ పెడుతున్నప్పుడు, ఇది చర్చ్ కాదు, దేనికోసమో వాడుతుంటారు, అన్ని కార్యక్రమాలకి వాడే హాల్ ఇది. ఈ హాల్లోకి వచ్చినప్పుడు మనం మొట్టమొదట స్తుతి పాటలు పాడుతున్నప్పుడు, ప్రభువుని స్తుతించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ దేవుని వాతావరణంతో ఈ ఆవరణ అంతా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామల్లో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభు సన్నిధి వచ్చేస్తుంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న సంగతిని మనం గుర్తించగలుగుతాం. మీ ఇళ్లలో కూడా గొడవలు పెట్టుకుంటుంటారా, పాటలు పాడుకుంటుంటారా? నువ్వు పాటలు పాడితే మీ అబ్బాయి గొడవ పెట్టడామా? అంత మంచి వాళ్ళ మీ ఫ్యామిలీ, ఎంత ధన్యులాడు అమ్మా నువ్వు. ఇంటికి ఒకడు పట్టుకుంటున్నాడు సాతానుడు, ఇంటికి ఒక్కడు చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి సమాధానం పాడైపోతుంది. తాగుబోతున్నాడంటే ఇంకా అట్టహాసం. ఇంటిలో ఒకరు తాగుబోతున్నారంటే ఇక ఉరుములు మెరుపుల్లాగా ఉంటుంది ఇల్లు, తుఫాన్లో కూర్చున్నోళ్ళలాగా ఉంటుంది బతుకు. ఇంటి ఇల్లాలకి కన్న బిడ్డలకి ఎంత వేదన కలుగు చేస్తున్నారో ఈ రోజున తాగుబోతులు గుర్తించటంలా. చూడండి, నేను నా ఇంటి వారు, మీ ఇంటిలో నుండి రక్షణ సునాద గీతాలు బయటికి రావాలి. టీవీలో వచ్చే సీరియల్ సౌండ్ కాదు. ఏమొస్తుంది? టీవీలో వచ్చే సినిమా పాటలు విశ్వాసుల గృహంలో నుండి వినబడకూడదు. యేసయ్య పాటలు మాత్రమే వినబడాలి. అప్పుడు దేవుని ఆత్మ మీ మధ్య సంచరిస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు మీ మధ్యన ఉంటాడు, దేవుని సన్నిధి మీ మధ్యలో ఉంటుంది, మీ బిడ్డలకు ఆరోగ్యం ఉంటుంది, మీ మనసుకు సమాధానం ఉంటుంది, మీలో మనస్పర్ధనలు రావు, పోరాటాలు ఉండవు. ఎప్పుడైతే అక్కడ ఈ లోక సంబంధమైన సాతాను కార్యాలు వేస్తారో, ఎవరు వస్తారో అప్పుడు అక్కడికి? సినిమా పాటకు డాన్స్ చేసేది దేవదూతలా నరకదూతలా? సరిగ్గా చెప్పండి, ఆలోచించి. లోకపు మాటలకి, పాపపు కార్యాలకు దురాత్మలు వచ్చేస్తాయి పరిగెత్తుకొని. కంటికి కనపడవు అయ్యేవి ఆత్మలే, అవి దేవుడు చేసిన దేవదూతలే. దేవుని మీద తిరగబడి దురాత్మలుగా మారిపోయి సాతాను యొక్క ఆధ్వర్యంలో మానవ జాతిని నాశనానికి నడపాలని, వాటి కొరకు సిద్ధపరిచిన అగ్ని గంధకములతో నిన్న గుండంలో నరకానికి తీసుకెళ్లాలని మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ రోజు నుండి దేవునితో ఒక తీర్మానం చేయండి, నేను దేవుణ్ణి స్తుతిస్తానే కానీ ఆయన మీద సడగను, ఇతరుల మీద సడగను, నా ఇంటిని దేవుని ప్రార్థనా స్థలంగా మార్చుకుంటా. ఎంతమంది వాళ్ళలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో చేయి చూపించండి. మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవా అండి? మరి ఎందుకు చేయరు ప్రార్థన? ఆయన రారు అనకండి, ఆయన రాకపోతే నువ్వు కూర్చొని చేయమ్మా, నీ చిన్న బిడ్డను కూర్చోబెట్టి చేసుకో, పెద్ద కుమారుడు వస్తే చేసుకో, చిన్న కుమార్తె వస్తే చేసుకో, ఇద్దరు మొదలు పెట్టండి, ఒక్క స్థలంలో చేయండి. ఎక్కువసేపు చేయకండి, మొదట ప్రారంభంలో 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి, రోజు ఒకే టైంకి చేయండి, అక్కడ ప్రార్థన జరుగుద్ది అని తెలుసుకునేవ్వండి మిగిలిన వాళ్ళు, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు. మీరు ఇద్దరు చేరినప్పుడు మూడో వాళ్ళ కోసం చేయండి, నాలుగో వాళ్ళ కోసం చేయండి ప్రార్థన. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వీళ్ళు వచ్చి కూర్చుంటారు, నీ ఇంటిలో దేవుని సన్నిధి వస్తుంది. కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో దేవదూతల యొక్క కావులు ఉంటుందండి. దేవదూతలు ఇంటి మీద ఎగురుతూ ఉన్నట్టుగా దేవుని ప్రసన్నత, యెహోవా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది.
ఈరోజు నుంచి ప్రారంభించండి కుటుంబ ప్రార్థన. ఎవరు రాకపోతే మీరు ఒక్కరే కూర్చోండి, ఒక చాపేసుకొని కూర్చోండి. ఒక ప్రత్యేకమైన సమయం, ఒక ప్రత్యేకమైన స్థలం పెట్టుకోండి. అది ప్రార్థనా స్థలం అని తెలిస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆ స్థలానికి నీవు ఆకర్షించగలుగుతావు. ఎందుకంటే నీ ప్రార్థన ద్వారా మనుషుల హృదయాలను, ఇంటి వారి హృదయాలను దేవుడు పెనవేస్తాడు, ఏకపరుస్తాడు, ఆకర్షిస్తాడు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ముందే చెప్పాను, ఆయన్ని స్తుతించాలి. రెండోది ఫిర్యాదులు, సణుగుళ్ళు, గొణుగుళ్ళు, తీర్పు తీర్చరాలు. తీర్పు తీర్చడానికి మన పని కాదు. తీర్పు తీర్చకుడి అప్పుడు మీరు తీర్పు తీర్చబడడు. మీ పగవాడు మీ దగ్గరకు వచ్చిన వాడికి ఆహారం పెట్టండి, పానీయం ఇవ్వండి, పగ తీర్చుకునుట నా పని అన్నాడు. న్యాయాధిపతిగా ప్రభు రాబోతున్నాడు. ప్రతి వాణిని వాని వాని క్రియల చెప్పున దేహముతో జరిగించిన వాటిని లెక్కడగబోతున్నాడు. కాబట్టి మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. ఇంకొకరిని తీర్పు తీర్చడం మానేసి మనల్ని మనం తీర్పు. నా పిల్లోడు చెడిపోయాడు, వీడు చెడిపోతున్నాడు, వీడు చెడిపోతున్నాడు, వీడు చెడిపోతున్నారు అని చెబుతుంటారు చాలామంది. మా పిల్లోడు చెడిపోవడానికి నేనా కారణం? వాడిని భక్తిలో పెంచానా? దేవుని సన్నిధిలో పెంచానా? సండే స్కూల్కి పంపించానా? దేవుని వాక్యాన్ని చెప్పానా? అతనికి ప్రార్థన నేర్పించానా? తన కొడుకు నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించానా? నా వల్లే కదా నా బిడ్డ ఇలా అయిపోయాడు అని నీవు గ్రహించుకొని ప్రార్థన చేస్తే అది నీకు మేలు, తప్పిపోయిన నీ కుమారుడు కూడా తిరిగి వస్తాడు. చూసారండి, ఇది చేయొద్దు, అది చెయ్యాలి. ఏంటి? స్తుతి చెయ్యాలి, విమర్శలు, తీర్పులు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు చెయ్యొద్దు. ఒకరోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు ఎక్కువ ఇచ్చాడు. నువ్వు ఏదన్నా దేవుని కొరకు సాధిస్తావని 24 గంటలు నువ్వు ప్రయోజనకరంగా వాడితే ఒక్క దినములోనే 100 సంవత్సరాల ఆశీర్వాదాలు మనం పొందొచ్చు. ఆయన ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల ఆశీర్వాదాలు ఒక్క రోజులో గడపచ్చట. ఎక్కడ? సినిమాల్లోనా? ఎక్కడ? నీ ఆవరణలో. తీర్మానించుకోండి, ఒక్కరోజు ఈ 366 రోజుల్లో ఒక్కరోజు నేను 24 గంటలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, బైబిల్ని చదివి ముగిస్తా. గట్టిగా చదివితే ఒక రోజులో బైబిల్ అంతా చదివేచ్చండి మీకు తెలుసా అని ఒక తీర్మానం చేసుకొని ఎక్స్ట్రా ఇచ్చిన రోజును నిద్రలోనో, జగడాల్లోనో, హాస్పిటల్లో ఏమిటో, ఈ పనులు ఆ పనులని, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని, అక్కడికి ఉద్యోగాల కోసం అని, ఆటి కోసం, వీటి కోసం తిరిగి 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 కాళ్ళు అరిగిపోతున్నాయి మనుషులకి. వాళ్ళు ఏం దొరకటంలా దేవుని సన్నదిలో ఒకరోజు గడపడానికి మీ ఇష్టం వచ్చిన రోజు, మీకు ఎప్పుడు సెలవు ఉందో, మీకు ఎప్పుడు అనుకూలం ఉందో ముందుగా తీర్మానించుకొని ఒక రోజు ఏర్పాటు చేసుకుంటాను. ఒకరోజు అంతా నేను దేవుని సన్నదిలో గడుపుతాను. కుదిరితే మందిరంకి వెళ్తాను, లేకపోతే నా ఇంటిలోనే తలుపేసుకొని నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య మందిరానికి దేవునికి అన్నవారు ఎవరో చేయి చూపించండి. దేవుడు చూస్తున్నాడు మీ చేతులు. మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని చూడను. ఓకే, వెరీ గుడ్. అలా చేసిన రోజు మీకేమొస్తుందట? మీ జీతం ఎంత అండి నెలకి? భయపడతారు కొంతమంది పాస్టర్ గారు చెప్తానికి, దశం బాగుపడతారని. నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. 10 మంది పిల్లలు ఉన్నారు, చిన్న గుడిసెలో ఉన్నారు. చాలా బాధిస్తుంది, ఇంతమంది పిల్లల్ని ఎలా పోషిస్తున్నారు? అమ్మాయి ఎవరు, ఎంతమంది ఉద్యోగం చేస్తారంటే ఆయన ఒక్కడేనండి అంది ఆమె. ఏంటండి, ఆయన ఒక్కడే చేస్తున్నాడు అంది. అయ్యో, ఎలాగా పోషిస్తున్నారో అని ఆ భారంతో గబక్కన జీతం ఎంత అమ్మా అని అడిగాను. నేను అడిగితే 1 అంది ఆమె. 1 అంటే 1000 రూపాయలు అని చెప్పిందండి. పక్క నుండి పక్క ఆయన 50,000 రూపాయలు అని చెబుతున్నాడు. 1000 రూపాయలకి ఎంతమ్మా? 10,000కి 1000 రూపాయలు. 1000 రూపాయలే కానికాస్తుంది కాబట్టి ఆమె గబక్కన మళ్ళీ బయటపడిపోతాననుకొని 1000 అంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎవరి జీతం అడగను. కానీ మీ జీతం ఎందుకు అడుగుతున్నానంటే నేను మీ పాస్టర్ని కాదుగా, మీకు బోధించే దేవుని వాక్యం అందించే సేవకుణ్ణి. మీ 1 నెల జీతం ఎంతో, 1 సంవత్సరం జీతం ఎంతో, 1 సంవత్సరానికి మీరు
ఒక 10 లక్షలు జీతమైతే, ఒక 7 లక్షలు జీతమైతే 3 సంవత్సరాలకు జీతం ఎంత అయింది? అరే ఇంత కూడా లెక్కలు రావా? అందుకే మీకు డబ్బులు ఎక్కువ ఇవ్వడంలో దేవుడు, మీరు లెక్క పెట్టుకోలేరని. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు ఎక్కువ ఇస్తాడు. 20 లక్షలు 3 సంవత్సరాల జీతం ఒక్కరోజులో వస్తే నీకు ఎట్టుంటే చెప్పు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి భలే బాగా చేసేవయ్యా జాబు, ఇదిగో 3 సంవత్సరాల జీతం నీకు బోనస్కి ఇస్తానని తీసుకుపో అంటే ఏమంటావు చెప్పు? 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు. దేవుడిస్తే ఆశీర్వాదాలు అండి. అల్లి అలా కుప్పతో ఎత్తిపో, ఇలా గుప్పిల్తో ఇచ్చేవాడు కాదు ఆయన, చిన్న పిసిని కొట్టుగా ఇచ్చేవాడు కాదు ఆయన. అనంతమైన ఆయన హస్తంతో ఇలాగా తీసి ఇచ్చాడంటే మన అవసరతలన్నీ తీరిపోతాయి. ఆలోచించేయండి, ఒకరోజు దేవునితో గడపండి. నువ్వు ఆ సమయాన్ని ఉపయోగించి సంపాదించుకున్నట్లుగా, ఆనందించినట్లుగా, క్రియాత్మకమైన కార్యాలు చేయనట్లుగా, ఏదైనా సాధించినట్లుగా ఈ సంవత్సరంలో మనకు 8,784 గంటలు అంటే తక్కువ ఎక్కువ ఏంటండి? ఏమి ఇచ్చాడు దేవుడు నీకు అని ఎవరన్నా అడిగితే 5,27,040 నిమిషాలు ఇచ్చాడని చెప్పండి. ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చింది నీకంటారు ఏంది అందరూ? ఏం రావాలండి? పొట్ట పెరగాల, ఒళ్ళు పెరగాల, ఇల్లు పెరగాల. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమంటారు? తుడుచుకోలేకపోతున్నాం, పన్నోళ్ళని పెట్టుకుంటే పారిపోతున్నారు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. నిన్నే తుడిచావు, మళ్ళీ వచ్చి నీ బూజులు ఎన్నిసార్లు మాఫ్ చేసినా ఇల్లంతా దుమ్మే. ఏంటండి, ఆయన ఏ గదిలో ఉంటాడో తెలీదు, పిల్లోడు ఏ గదిలో ఉంటాడో తెలీదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్కమ్ ఫోను, మళ్ళీ ఫోన్ బిల్లులు కట్టాలి మళ్ళీ దీనికి. అంటే కనపడదు కదా, మరి పైన ఒకడు, కింద ఒకడు, సందులో ఒకడు, గొంతులో ఒకడు ఉంటే ఎట్ట పడుతుంది? ఎందుకు అంత పెద్ద ఇల్లు? చక్కగా కలిసి ఉంటే కలదు సుఖం. దేవుడు ఇచ్చేదంటే ఊరికి పెద్ద పెద్ద ఇచ్చేయటం కాదండి. ఎన్ని ఎక్కువ ఇచ్చేస్తే అంత గొప్ప. నాకు 10 కార్లు ఉన్నాయి అన్నాడు ఒక ఆయన. 10 కార్లు ఉన్నాయండి? అవునండి, రోజుకు ఒక కారు రిపేర్ అండి అన్నాడు. ఒక కారు అంటే కనీసం 10 రోజులు ఒకసారి రిపేర్ వస్తుంది. ఏంటండి, రోజుకు ఒక కారు రిపేర్ అంటే రిపేర్ కొట్లో పడితే రెండు రోజు సరిపోయింది కదా. ఎన్ని ఉంటే అన్ని బాధలేనండి. ఏసై ఉంటే చాలు. ఏసై ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే నువ్వు నీ గంటలో నువ్వు ఎన్నో కార్యాలు సాధించవచ్చు. నువ్వు గంట సేపు కన్నీటితో చేసిన ప్రార్థన 10 సంవత్సరాలకు నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుందండి. ఒక నిమిషం చేశాడు ఇసుకి ఆ కన్నీళ్లు గార్చి, గోడ తట్టు తిరిగి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ నిమిషం చేసిన ప్రార్థన దేవుడు మీరు ఎంత ఆయుష్ ఇచ్చాడు ఆయనకి. ఒక్క నిమిషం మనం సద్వినియోగపరుచుకుంటే ఎంత ఆశీర్వాదాలు పొందగలం చూసారా? దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనదండి. లేచినబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మీరు నోరు తెరిచి చెప్పండి. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాను, ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాను, ఎంతమందితో ఫోన్లో మాట్లాడుతున్నాను, ఎన్నో విషయాల్లో ఈ లోకంలో పరిగెలెడుతున్నాను, కానీ నన్ను ఆశీర్వదించగలిగిన, నా శ్రమలన్నింటి నుంచి నన్ను విడిపించగలిగిన, నా భయములన్నింటి నుంచి నన్ను విడిపించగలిగిన, రోగములన్నింటినీ స్వస్థపరచగలిగిన, నా అవసరతలన్నీ తీర్చగలిగిన, నీ సన్నిధిలో ప్రతి నిమిషము గడపడానికి సహాయం చేయయ్యా. రోజు నీతో గడపాలని, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరచుకోవాలని, ప్రతి గంట నీ కొరకు వాడాలని ఆశపడుతున్నానయ్యా. సాతానుకు నా మీద, నా సమయం మీద, నా మీద, నా శరీరం మీద, నా మీద, నా కుటుంబం మీద అధికారం లేకుండా చేయయ్యా. నా భయాలన్నిటి నుంచి విడిపించు, నా శ్రమలన్నింటి నుంచి తప్పించు, నా రోగములన్నిటి నుంచి స్వస్థపరచు, నా కొదువులన్నీ తీర్చు నాయన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. గొప్ప దేవుడిగా, నిజ దేవుడిగా ఉన్నామని నిన్ను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. మా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, మా జీవితాల్లో అభివృద్ధి ఆశీర్వాదములు చూడడానికి, మా ప్రార్థనల వల్ల, మా విశ్వాసం వల్ల, మా యొక్క దైవ ధ్యానం వల్ల మేము దీవించబడి మన అనేకులకు దీవెనకరంగా మారడానికి సహాయం చేయము. ఈరోజు తీర్మానించుకున్నట్లు ఈ సంవత్సరంలో కనీసం ఒక దినము ఉదయం నుండి రాత్రి వరకు సంపూర్ణంగా
నీ సన్నిధిలో గడపగలిగిన శక్తిని మాకు దయచేయము. నిండైన ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయము. ఏ కొరతతో, ఏ బాధతో, ఏ అనారోగ్యంతో, ఏ అవసరతతో నీ బిడ్డలు వచ్చున్నారో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, హృదయ వాంఛలు తీర్చే దేవా, నీ గాయపడిన హస్తాన్ని చాపి ప్రతి విధమైన సాతాను శక్తుల నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని అభిషేకించి నడి నెత్తి నుండి అరికాలు వరకున్న ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరచమని, ఒక ఆశీర్వదించబడిన అభివృద్ధికరమైన సంవత్సరంగా ఈ 2020వ సంవత్సరాన్ని దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్. ధ్వని